సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థలో మార్పు కొరకు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ని అభినందిస్తూ కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ పెద్దపాల్ లావణ్య అంజన్ గౌడ్, జెడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జహంగీర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల మేలు కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కావటం మన అదృష్టమని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూమికి సంబంధించిన వివరాలను తమకు తాముగా ఆన్లైన్ లో ఎవరైనా చూసుకునే వెసులుబాటు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, మైనార్టీసీల రాష్ట్ర నాయకులు జుబీర్ పాషా, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. రైతు ఎక్కడైనా ముందుకు పోవాలన్నప్పుడు ఈ పట్టదారు పాస్బుక్ వ్యవస్థ కావచ్చు, అన్ని ప్రోగ్రామ్లలో మరి రైతులు చాలా బాధపడుతున్నారని అనునిత్యం రైతుల మీద ఆలోచించి రైతు బంధు పథకం కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, అదేవిధంగా రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ పట్టదారు పాస్బుక్లలో ఇబ్బందులుండి పట్టువాళ్ళు నానా విధాల ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎంఆర్ఓ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉన్నందున గ్రామాలలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ భూ సర్వేను నిర్వీరంగా అతి తొందరలో పూర్తి చేసి రైతులకు తన భూమికి ఒక గుంట భూమి ఉన్న 5 లక్షల బీమా వచ్చే విధంగా ప్రయత్నిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము జన్మ జన్మల రుణపడి ఉంటామని ఈ మలు మండలం తరఫున యావత్తు తెలంగాణ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ను ప్రారంభించి రైతుల పాలిట దేవుడిగా నిలిచిండు. ఈ వ్యవస్థను రద్దు చేసుడు అనేది చాలా గొప్ప విషయం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ ఎట్లా రద్దు చేసిండో, ఇవాళ ధైర్యం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవహారం వ్యవస్థను రద్దు చేసి రైతుల పాలిటగా దైవంగా నిలిచిండు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ పాస్బుక్లు కానివ్వండి, వాళ్ళ మొటేషన్ కానివ్వండి ప్రక్రియ నిమిషాల మీద జరిగే విధంగా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మండల తరఫు నుంచి మేమందరం జన్మ జన్మల రుణపడి ఉంటాం. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటూ ఆయనకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా పాదాభినందనలు చేస్తున్నాం. మరి సీఎం కేసీఆర్ గారికి పాలనాభిషేకం చేయడం జరిగింది. మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ధరణి మరి ఓపెన్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఏమంటారంటే మధ్యవర్తి ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ఎంఆర్ఓ గారిని చూసి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి సదుద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపడడం జరిగింది.